నమస్తే మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖచక్రగదాహస్ మహాలక్ష్మి నమోస్ సర్వమంగళానుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశైలందరి యొక్క గృహముల ఎందు కూడా సర్వదా శాశ్వతముగా శ్రీ మహాలక్ష్మి నిత్యము కొలువై ఉండి మీ మీ గృహాల సర్వదా సమస్త శుభయోగాలు సిద్ధించాలనేటటువంటి మనో సంకల్పంతో మన యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ వారు అందిస్తూ ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమము ఏదైతే దైవ ఆరాధన సాధన చేస్తూ ఉంటామో దానివల్ల నిరంతర జీవితంలో కలిగేటటువంటి ఉపయోగాలు సత్ప్రయోజనాలు ఏమిటి అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అలాగే ఎందుకని దేవతారాధన చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మానవ దేహం అనేటటువంటిది ఏ ఏ అణువులతోటి నిర్మించబడింది ఈ భువన భాండాగారాలలో ఉన్నటువంటి పంచభూత నిర్మితమైనటువంటిది మానవ దేహము ఇందులో ఉండేటటువంటి ప్రతి ఒక్క అవయవం లోపల కూడా సమస్త బ్రహ్మాండము యొక్క ఒక్కొక్క శక్తి అనేటటువంటిది దాగి ఉన్నది మరి పరమాత్మ భగవంతుడు అనేటటువంటి ఆయన ఎక్కడున్నాడయ్యా అంటే మన యొక్క ఆత్మస్వరూపుడై ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు అంటే ఆత్మతోటి విశ్వమంతటికీ కూడా లింక్ అయి ఉన్నది మన యొక్క ఆత్మ అందుకని ఆత్మజ్ఞానికి తెలియని విషయం అంటూ ఉండదు అని చెప్తూ ఉంటారు కారణం ఏంటంటే ఆ యొక్క ఆత్మజ్ఞాని అనేటటువంటి వాడు నిరంతర సాధన చేస్తూ భగవద్భక్తిని అనురక్తిని పొంది అఖండమైనటువంటి దైవానుగ్రహాన్ని పొందడం జరుగుతుంది దేవతారాధన చేయడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటే కనుక నిరంతరము చేసే సాధనలు అనేకమైనటువంటివి ఉన్నప్పటికీ కూడా ఈ దేహం లోపల మనకు పరిపూర్ణమైనటువంటి ఒక నిర్మాణం అనేటటువంటిది ఉన్నది అదేంటయా నిర్మాణము అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువణువు కూడా మన యొక్క దేహములాగే నిర్మితమై సమస్త బ్రహ్మాండముతోటి కూడా ఒక కనెక్షన్ అనేటటువంటిది ఈ శరీరానికి ఏర్పడి ఉన్నది అయితే మనం శ్రీచక్రము అనగా సర్వలోకం అనేటటువంటి లోకాన్ని శ్రీచక్రం అంటారు ఈ మానవ దేహం అనేటటువంటిది కూడా ఆ శ్రీచక్ర సంబంధమైనటువంటిదే షట్ చక్రాలు కలుపుకొని మన యొక్క దేహంలో నవావరణలు కూడా ఉండబడతాయి వాటిలో భూపురం దగ్గర నుంచి మొదలుకొని సహస్రార బిందుకమలం వరకు కూడా సమస్త బ్రహ్మాండానికి సంబంధించినటువంటి అమితమైనటువంటి ఆత్మ తేజోమయ శక్తి అనేటటువంటిది మానవ దేహంలో నిక్షిప్తమై ఉంటుంది నిరంతరము పూజ సాధన ఆరాధన చేయడం వల్ల ఈ శక్తి అనేటటువంటిది విశ్వమంతటితోనూ కూడా ప్రకటితమై అద్భుతమైనటువంటి తేజస్సు రూపంలో ఆ వ్యక్తి లోపల నుంచి బయటికి ప్రకాశిస్తూ ఉంటుంది ఎవరైతే నిత్యము కూడా దైవారాధన చేస్తారో నిరంతరము కూడా భగవద్భక్తిని అనురక్తిని కనబరుస్తూ దైవారాధనతో పాటుగా నిత్యము ధ్యానంలో నిమగ్నమై ఉంటారో అటువంటి వారికి సమస్త భూమండలంలోని సమస్త ప్రాణులు అనగా ఎనభై మూడు లక్షల జీవరాశులు కూడా ఆ వ్యక్తికి అనుకూలంగా మారిపోతాయి అలాగే శరీరం అనేటటువంటిది పడిపోకుండా రక్షించబడుతుంది శత్రు దుర్భేద్యమైనటువంటి మహాశక్తి అనేటటువంటిది ప్రతి ఒక్కరి లోపల కూడా సుప్రకాశమై విరాజమానమై విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించి సాధన అనేటటువంటిది సాధకుడు చేయవలసి ఉంటుంది అయితే సామాన్యంగా అందరూ అడిగే ప్రశ్నే అయ్యా ఈ దేవుడు అంటే మూఢనమ్మకం కదా అది మనకు కనబడనది కదా అంతా మాయ కదా మిథ్య కదా ఊరికి అబద్ధాలు ఆడి అనేకమైనటువంటి ధనాన్ని దోచేస్తూ ఉన్నారు కదా అని అంటారు చాలామంది ఇది నటికీ కూడా సత్యమైనటువంటి విషయం కానీ కాదు రీజన్ ఏంటంటే రీసెర్చ్ వల్ల మనకు సైంటిఫిక్ ఒక ఫార్ములా అనేటటువంటిది ఏర్పడుతుంది అలాగే సాధన వల్ల మంత్రశక్తి అనేటటువంటిది ప్రకటితమవుతుంది ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఋషి అంటే ఆ మంత్రదేవతను ద్రష్టగా మంత్రద్రష్టలు అంటారు వాళ్ళను ఆ మంత్రదేవతను వీక్షించినటువంటి ద్రష్టలు ఉంటారు ఆ యొక్క మంత్రదేవతలను చూసినటువంటి ఆ ద్రష్టలను మంత్రవేత్తలని మంత్రదష్టలని అంటారు అలాగే ఆ మంత్రానికి ఒక సరైనటువంటి శక్తి క్రమాన్ని ఏర్పరిచి మనకు అందించినటువంటిది వేదం అయితే ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ వేదం అనేటటువంటిది సాక్షాత్తు దైవ నిర్మితమైనటువంటిది వేదము భగవంతుడే నేరుగా ఆ వేదాలను ప్రకటితం చేశాడు గాయత్రి మాత ఈ సమస్త బ్రహ్మాండానికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి తల్లి భూమి కూడా ఆవిర్భవించకముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు ఆవిర్భవించక ముందు కూడా ఆ జగన్మాత అయినటువంటి వేదమాత గాయత్రీదేవి ఈ బ్రహ్మాండానికి జ్ఞానాన్ని ప్రకాశింపజేయడం కోసము ఈ వేద స్వరూపిణిగా అవతరించింది అయితే ఈ ఒక్కొక్క మంత్రదేవత చూడండి మొత్తం ఎన్ని మంత్రాలు అంటే ముప్పై మూడు కోట్ల మంత్రాలు మంత్రతంత్ర యంత్ర పరతంత్ర పరమంత్ర పరయంత్రాది అధీనమైనటువంటి మహాశక్తి సమన్వితమైనటువంటి మంత్రాలు ఉన్నాయి అందులో మానవులకు నేడు అందుబాటులో ఉన్నటువంటివి సుమారుగా ఒక రెండు నుంచి మూడు కోట్ల మంత్రాల వరకే సమస్తము కూడా వేద స్వరూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి వాటిని చిన్న చిన్నగా వేరు వేరు రూపాలలో తీసుకొని మానవులందరికీ కూడా అందించడం జరిగింది అయితే నిజానికి ఒకరిని భ్రమింపజేయడానికో మోసం చేయడానికో ఈ యొక్క సాధనలు అనేటటువంటివి కనిపెట్టలేదు కొంతమంది స్వార్థపరులు వారు కేవలం ధనాపేక్షే జీవిత లక్ష్యంగా ఈ యొక్క వేద విద్యను భ్రష్టుపట్టించారు తప్ప అనంతమైనటువంటి అమితమైనటువంటి వేద విద్య ఇది దీనిని ఎవరైతే నిరంతరము కూడా సాధన చేస్తారో ఎవరైతే నిరంతరము కూడా అవగాహన చేసుకొని వారి జీవితంలో అనువదించుకుంటారో వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వారు నడుస్తూ ఉంటే మేఘాలు వారికి ఛత్రం పడతాయి ఇది సత్యము ఎందుకంటే సాధనలో మేము ఎందరినో చూసాము స్వయంగా కూడా ఆ భగవత్ ప్రకటితమైనటువంటి ఆ భక్తి భావనలో ఒక తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆ అనుభూతుల్ని కూడా పొందడం జరిగింది నిజ జీవితంలో అందుకని ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా చెప్పేటటువంటి విషయాలు మనిషికి సాధకుడికి ఏంటి ఆశ అనేటటువంటిది ఉండకూడదు అలాగే నేను అనే భావన పూర్తిగా నశించాలి పరిపూర్ణంగా దైవాధీనమై జీవితాన్ని గడపాల్సి ఉంటుంది ఇలాంటి భావాలతోటి మనం తీవ్రమైనటువంటి స్థాయిలో సాధన చేసినప్పుడు అమితమైనటువంటి దివ్య తేజోమయ శక్తి అనేటటువంటిది మన లోపల నుంచి ఉద్భవించి బ్రహ్మాండమంతటా కూడా ప్రకటితమవుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి శక్తిని పొందడం కోసమే మన పూర్వీకులు ఏం చేశారు సాధన అనే మార్గాన్ని కనిపెట్టారు అయితే ఈ మంత్రాలన్నింటికీ కూడా అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి చక్కగా సాధనలుంటాయి సిద్ధి ఉంటుంది దీని యొక్క సంఖ్య కరెక్ట్గా చేయవలసినటువంటి ప్రకారం చేసి మనసును ఏకాంతము చేసుకొని మనసును నిగ్రహింపజేసుకొని తీవ్రమైనటువంటి సాధన చేసిన సాధకుడికి ఆ దేవత వచ్చి ప్రత్యక్షమై కోరికల్ని తీరుస్తుంది మరి నిజానికి దేవతలంతా ఎక్కడుంటారు అంటే మీలోనే ఉంటారు మరి వాళ్ళు కనబడాలంటే ఏం చేయాలి అంటే ఆ మంత్రాన్ని బై ప్రాక్టీస్ ఒక్కొక్క స్మరణ చేస్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి అప్పుడు ఏం చేస్తారు బ్రిక్ పెడతారు ఫౌండేషన్ వేస్తారు అలాగే మీరు పిల్లర్స్ నిల్చోబెట్టాల్సి ఉంటుంది కింద మ్యాట్ వేయాల్సి ఉంటుంది ఈ విధంగా అన్నీ కూడా ఏర్పరచుకొని ఒక బిల్డింగ్ అనేటటువంటి స్ట్రక్చర్ ఏర్పడుతుంది అలాగే మంత్రం కూడా స్మరణ స్మరణ ద్వారా అక్కడ కొంచెం కొంచెం కొంచెంగా శక్తి స్థాపన అనేటటువంటిది అవుతూ ఉంటుంది అనమాట అలా దివ్యశక్తి అనేటటువంటిది అక్కడ స్థాపించబడి మీరు కూర్చున్న స్థలంలోనే ప్రతినిత్యం కూడా అనుష్ఠానం చేయడం వల్ల ఆ మంత్రదేవత అక్కడ ఉద్భవిస్తుంది తరువాత ఆ మంత్రస్వరూపం అనేటటువంటిది మిమ్మల్ని ఆవహిస్తాం అందుకే బాలా త్రిపుర సుందరి తీవ్రాతి తీవ్రమైనటువంటి సాధన చేసేవాళ్ళు సాక్షాత్ ఆవిడలాగా ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ వయసున్నటువంటి వాళ్ళు కూడా చిన్నపిల్లవాడిలాగా ఇలాంటి అనంతమైనటువంటి రూపాలలో మనకు దర్శనమిచ్చి మనల్ని తరింపజేస్తూ ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి జీవనానికి అలవాటు కండి ఇక ఈ సాఫ్ట్వేరు పెద్ద పెద్ద కంపెనీలలో పని చేయడము చిత్ర పరిశ్రమలలో పనిచేయడము భోగా లాలసతోటి ఇంద్రియ నిగ్రహం లేకపోవడము అటువంటి వాళ్ళు వాడు చెప్పేది ఒకటే నాకెందుకు కనబడడు దేవుడు అని ఎందుకు కనబడాలి నీకు ఇప్పుడు రెండో తరగతి చదివేవాడు నేను కలెక్టర్ ఎందుకు కాలేదు అని వచ్చి గొడవ పెట్టుకుంటే అదెంత చిల్లరగా ఉంటుంది నువ్వు రెండో తరగతే పాస్ కాల అదే పదిసార్లు రాస్తున్నావు దానికే నువ్వు అర్హుడే కాదు నీకు డైరెక్ట్ కలెక్టర్ పోస్ట్ వచ్చేస్తుందా మరి ఎలా దాన్ని సాధన చేయాల్సింది ఎలా అందుకని ఒక చక్కటి అనుభవజ్ఞుడైనటువంటి గురువుని ఆశ్రయించాలి గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్పినటువంటి నియమనిష్టలతోటి ఆ గురువు మనసును గెలుచుకొని సాధనలో ముందుకు వెళ్ళాలి అప్పుడు ఆ గురువు మనల్ని అనుగ్రహించి నిగ్రహిస్తాడు ఆ నిగ్రహించినటువంటి మనస్సుతోటి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అనే విధంగా ఈ యొక్క నిశ్చలతత్వమైనటువంటి మనస్సు ఏర్పడిన తరువాత నిర్మలమైనటువంటి భావనతో నీవు చేసేటటువంటి దివ్య సాధన అనేటటువంటిది నిన్ను మోక్షం వైపుకు నడిపిస్తుంది కాబట్టి ఈ విధంగా నిరంతరము కొంచెం కొంచెంగా సాధన చేసుకుంటూ తీవ్రమైనటువంటి సాధన బద్ధులై మీరెన్నడైతే మిమ్మల్ని మీరు గెలుస్తారో ఆ రోజు నుంచి మీకు శుభ పరిణామాలు సిద్ధిస్తాయి